హలో దిస్ ఇస్ డాక్టర్ వినీలా కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఈరోజు మనం ఇన్ఫాంటైల్ హైపర్ట్రోఫిక్ పైలోరిక్స్ స్టీనోసిస్ గురించి తెలుసుకుందాం వినటానికి పెద్దగా ఉంది బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ షార్ట్కట్లో ఐహెచ్పిఎస్ అంటమాట ఇన్ఫాంటైల్ హైపర్ట్రోఫిక్ పైలోరిక్ స్టీనోసిస్ అంటే ఏంటంటే పేర్లోనే ఉంది హైపర్ట్రోఫిక్ అంటే హైపర్ట్రోఫీ అంటే పెద్దది అయింది అని ఏది పెద్దది పైలోరిక్ పైలోరిక్స్ స్టీనోసిస్ అనేది పెద్దది అయింది అన్నమాట అసలు పైలోరస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన స్టమక్ ఉంది స్టమక్ని కింద డియోడినమ్ని కలిపేది మధ్యలో ఉండేదాన్ని పైలోరస్ అంటారనమాట ఆ పైలోరస్ ఏమవుతుందంటే కెనాల్ లాగా ఉంటుంది ఏమవుతుందంటే నార్మల్లీ కనెక్ట్ చేస్తుంది స్టమక్ నుంచి ఫు డియోడనమ్కి ఫుడ్ని పంపిస్తుంది అనమాట ఈ స్టీనోసిస్ ఇంకో వర్డ్ ఏంటంటే స్టీనోసిస్ అంటే స్టీనోసిస్ అంటే మనకు తెలిసిందే మూసుకుపోయింది అంటే అక్కడ అన్నపేగు స్టమక్ని డియోడినమ్ని కలిసి ఉన్నది హైపర్ట్రోఫీ ఆ కెనాల్ అనేది స్లో స్లోగా పెద్దదయ్యి మూసేసుకుంది మాట ఆ వ్యాల్వ్ అనేదాన్ని మూసేసింది సో అన్నం ఏమవుతుంది ఇక్కడ స్టమక్ నుంచి డియోడినంకి వచ్చే అన్న వాయువు మూసుకుపోయింది అంటే స్టొమక్ నుంచి డియోడినమ్కి అన్నం కానీ నీళ్ళు కానీ ఏది అన్నమాట సో దానికి అర్థం అది ఇన్ఫాంటైల్ హైపోట్రోఫిక్ పైలోరిక్ స్టీనోసిస్ సో ఇన్ఫాంటైల్ అని ఎందుకు అంటే చిన్నపిల్లల్లో వచ్చేది వన్ ఇయర్ కన్నా తక్కువ వచ్చేది కాబట్టి దాని పేరు ఇన్ఫాంటైల్ అని పెట్టామన్నమాట సో దాని గురించి తెలుసుకుందాం అసలు ఏంటి అనేది నెక్స్ట్ కాజెస్ ఏంటి కాజెస్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మోస్ట్ కామన్ ఏంటంటే సిబ్లింగ్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ హిస్టరీ ఉన్న అంటే ఫాదర్కుండి చైల్డ్కి వచ్చే ఛాన్సెస్ ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సో అదే సిబ్లింగ్కి వచ్చి ఉంటే ముందర మన ముందరు వాళ్ళు ఎవరికైనా ఉంటే అది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి తర్వాత మేల్ మేలు ఫీమేల్లో కంపేర్ చేసుకుంటే మేల్ జెండర్కి ఎక్కువ ఉంటుంది ఫస్ట్ బోర్ను సెకండ్ బోర్ను తీసుకుంటే ఫస్ట్ బోర్న్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మేల్ గురించి చెప్పుకున్నాం తర్వాత ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్ ప్రీటర్మ్ బేబీస్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్రీ టర్మ్స్ ఏంటంటే తొమ్మిది నెలల కన్నా ముందర పుట్టిన వాళ్ళకి ప్రీటర్మ్ బేబీస్ అంటాం వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంటే ప్రీటర్మ్ బేబీస్లో వాళ్ళకి ఆల్రెడీ జీఈర్డీ అని ఒకటి ఉంటుంది అంటే ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అది ఉంటుంది అసలు అదేంటంటే జిఈఆర్డీ అంటే ఏంటంటే పిల్లల్లో మోస్ట్లీ ఏమవుతుందంటే అంటే ఎక్స్పెషల్లీ ప్రీటమ్స్ వాళ్ళకి సరిగ్గా ఏది డెవలప్ అయి ఉండదు సో దానివల్ల ఏంటంటే స్టమక్ అవన్నీ కూడా సరిగ్గా డెవలప్ అయ్యి ఉండవు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫుడ్ని సరిగ్గా డైజెస్ట్ చేయకపో చేసుకోకపోవడం దానివల్ల ఉంటాయి అన్నమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు రిపీటెడ్గా వామిటింగ్స్ చేసుకుని ఉంటారు రిపీటెడ్గా వామిటింగ్స్ చేసుకుని ఉంటారు వాళ్ళకి అరగదు తొందరగా ఫుడ్ తొందరగా పచ్చని చేసుకోలేరు వాళ్ళు దానివల్ల వామిట్ చేసుకుంటున్నారు మనం ఇచ్చే ప్రతి ఫీడ్ సో వాళ్ళకేంటి వాళ్ళ ఎదుగుదలకు కూడా ఉపయోగపడట్లేదు సో దీనివల్ల వాళ్ళు ఏంటి గ్రోత్ అవ్వదు వాళ్ళ వల్ల ఏమంటుంది న్యూట్రిషన్ లేదు సో మాల్ న్యూట్రిషన్ వస్తుంది సో ప్రీటర్మ్ బేబీస్కి మోస్ట్లీ దీనివల్ల ఇది మాట కారణం ప్రీటర్మ్ బేబీస్కి రావడానికి కారణం తర్వాత మదర్కి ఒకవేళ మదర్ ప్రీవియస్గా మన ఇండియాలో మో లెస్ కామన్ మెటర్నల్ స్మోకింగ్ హిస్టరీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకవేళ మదర్ స్మోకింగ్ చేసిన సో అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ తెలుసుకున్నాం ఏమేమి తెలుసుకున్నాం రిస్క్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న సిబ్లింగ్ హిస్టరీ ఉన్న మేల్ బేబీస్కి ఫీమేల్ బేబీస్తో ఫస్ట్ వాళ్ళకన్నా ప్రీ ప్రీటర్మ్ బేబీస్ ఉన్నా లేకపోతే తర్వాత మెటర్నల్ హిస్టరీ స్మోకింగ్ హిస్టరీ ఉన్న ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్ అనమాట తర్వాత ఇప్పుడు కొంతమంది టర్మ్ బేబీస్లోనే వాళ్ళకి ఒక్కొక్కసారి హాస్పిటల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ఫెక్షన్స్ అప్పుడు ఒక యాంటీబయాటిక్ ఎజిత్రోమైసన్ అనే కానీ ఎరిత్రోమైసన్ అనే యాంటీబయాటిక్ కానీ మనం ఫస్ట్ సిక్స్ వీక్స్ ఆఫ్ లైఫ్లో ఇస్తే అలాంటి బేబీస్కి కూడా ఇలా పైలోరిక్ స్టీనోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్లో జిఈడ్డీ అనుకున్నాం ఈ ఇప్పుడు ప్రీటర్మ్స్ కాకుండా టర్మ్ బేబీస్లో వచ్చింది అంటే ఇప్పుడు ఎలా అంటే ఎలా ప్రజెంట్ చేస్తారు అంటే ఇప్పుడు పాపం పేరెంట్స్ వస్తారు మా బేబీస్ తీసుకున్న ప్రతి ఫీడ్ వామిట్ చేసేసుకుంటున్నారండి సరిగ్గా ఉండట్లేదు వాళ్ళు మంచిగా వెయిట్ కూడా గెయిన్ అవ్వట్లేదు అని చెప్తారు అన్నమాట సో టర్మ్ బేబీస్లో కామన్గా ఉంటుంది ఈ జిఈఆర్డి అనేది ఎలా ఉంటుంది కొంతమందికి నార్మల్ తగ్ దాని ఏజ్ కొద్దీ మనం సిక్స్ మంత్స్కి సాలిడ్ ఫుడ్ పెట్టే కొద్దీ తగ్గిపోతుంది కొంతమందికి తగ్గదు సో అలాంటప్పుడు ఏం చేయాలి కొంతమంది బేబీస్కి మనం ఏం చేస్తామంటే టర్మ్ బేబీస్ ఇలా వచ్చారంటే అందుకే ఆ ఎవ్రీ ఫీడ్ మనం ఏం చెప్తాము చక్కగా భుజం మీద వేసుకోండి ఒక అరగంట సేపు తల పైకి ఉండేటట్టు బర్బ్ చేయించండి అని చెప్తాం బర్బ్ చేయించిన తర్వాత చిన్న చిన్నగా ఒకవేళ వామిట్ చేసుకున్న అంటే స్మాల్ ఫ్రీక్వెంట్గా ఇవ్వమంటాం చిన్న చిన్నవే కాకపోతే ఎవ్రీ త్రీ అవర్స్కి ఇస్తున్నాను టూ అవర్స్కి ఇవ్వండి అని చెప్తాం పడుకునేటప్పుడు కొంచెం తల ఎత్తు పెట్టి పడుకో పడుకోమని చెప్పండి లేకపోతే రైట్ సైడ్ పడుకో పెట్టండి పాలు తాగిన తర్వాత బర్బ్ చేయించిన తర్వాత అని చెప్తాం దీనివల్ల ఏంటంటే ఇవి జియాటి ప్రివెంటివ్ మెజర్స్ సో రాకుండా ఉండటానికి వచ్చిన తర్వాత కూడా మనం వీటితో పాటు మెడిసిన్స్ ఇస్తాం అన్నమాట వామిటింగ్ రాకుండా ఉండటానికి గట్ మోటిలిటీ పెరగడానికి వాటి కోసం మందులు ఇస్తాం ఒక్కొక్కసారి సీవియర్ అవుతుంది సీవియర్ ఏమవుతుంది అంటే వాళ్ళకి పాపం చేసుకున్న ప్రతి ఫీడ్ వామిట్ చేసేసుకుంటారు సో వామిట్ చేసుకుంటే వాళ్ళకి న్యూట్రిషన్ అందట్లేదు న్యూట్రిషన్ అండకపోవడం వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు వెయిట్ గెయిన్ అవ్వకపోతే న్యూట్రియంట్స్ ఉండవు దానివల్ల మాల్ న్యూట్రిషన్ వస్తుంది దానివల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి దీనివల్ల ఒక్కొక్కసారి వామిట్ చేసుకున్న వామిట్ చేసుకుంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా మనం అంటే ఏదొకటి అనుకుంటాం చిన్నపిల్లలు ఏమంటే ఒక్కొక్కసారి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి దానివల్ల నిమోనియా వస్తుంది సో ఈ ఛాన్సెస్ అన్నీ ఉంటాయి ఇలాంటి ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన సర్జికల్ ఆప్షన్స్కి వెళ్ళాలన్నమాట సో మనం ఈ ఇప్పుడు జీఆర్డి గురించి తెలుసుకుందాం ఇది అయిన తర్వాత ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఈ స్టీనోసిస్ రావడానికి పైలోరిక్ స్టీనోసిస్ బేబీస్ ఎలా ప్రెజెంట్ అవుతారంటే ఇన్ఫాంట్ అనుకుందాం అంటే వన్ ఇయర్ లోపే ఆల్మోస్ట్ త్రీ టు సిక్స్ వీక్స్ లోపు వాళ్ళు ప్రజెంట్ అవుతారు ఏమని ఫుల్ వామిటింగ్ ఏ ఎంత ఫీడ్ ఇచ్చినా వామిట్ చేసేసుకుంటున్నారు తర్వాత గ్రోత్ అవ్వట్లేదు కానీ వాళ్ళకి ఏంటంటే పాలు తీసుకోవాలని ఉంటుంది వాళ్ళకి పాపం కానీ తీసుకున్నది వామిట్ చేసేసుకుంటారు తన వెయిట్కి తగ్గట్టు పెరగట్లేదు అన్న చాలా నీరసంగా ఉంటున్నారు ఈ వాటర్ వాళ్ళు తాగేది మనం ఇచ్చే బ్రెస్ మిల్కే కదా లేకపోతే ఫార్ములా మిల్క్ సో దాంట్లో వామిటింగ్తో పాటు వాటర్ కూడా పోతుంది కదా వాటర్ వాటర్ పోతుంది దానివల్ల ఏమవుతుంది మొత్తం మన బాడీలోని ఎలక్ట్రోలైట్స్ లూజ్ అవుతున్నారు చాలా నీరసపడిపోతారు వాళ్ళు సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట కానీ క్లాసిక్గా స్టీనోసిస్ అని ఎలా చెప్తాము అంటే వామిట్ ఉంటుంది చూసారా అది వామిట్ కొంచెం దూరంలో వెళ్ళిపడుతుంది పడుతుంది పిల్లలది ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటమాట దాన్ని ప్రొజెక్టైల్ వామిటింగ్ ఉంటుంది వాళ్ళకి ఎదుగుదల ఉండదు ఒక్కొక్కసారి మనం పొట్ట ఊరికే చూసామనుకోండి కొంతమంది తల్లి తెలుస్తుంది మన హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు మాకు తెలుస్తుంది ఒక పట్టుకుంటే మనకు ఒక మాస్ లాగా అంటే ఒక గడ్డలాగా తెలుస్తుంది మాట లేకపోతే వాళ్ళు పాలు తాగుతున్నప్పుడు మనకి రైట్ టు లెఫ్ట్ కదులుతోంది అన్నట్టు అనిపిస్తుంది మాట సో ఇవన్నీ ఉంటే క్లాసిక్ క్లాసిక్ ట్రయర్ పైలోరిక్ స్టీనోసిస్కి సో ఇవేమి ఇవా ఈ లక్షణాలు ఏమున్నా ఏ ప్రతి ఫీడ్ బేబీ వామిట్ చేసుకుంటోంది వామిట్ దూరంగా పడుతుంది తర్వాత తన అవ్వట్లేదు బాగా నీరసంగా ఉంటుంది తాగుతుంది కానీ వామిట్ చేసేసుకుంటోంది ఇవన్నీ ఉన్నాయి అంటే పైలోరిక్స్ డినోసెస్ మీరు హాస్పిటల్కి తీసుకురావాలి ఒకసారి కన్సల్ట్ చేయాలి మీ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చారు మేము ఎలా డయాగ్నోస్ చేస్తాం దాన్ని అంటే మీరు చెప్పినట్టు ప్రొజెక్టైల్ వామిటింగ్ ఉందా లేదా అని చూసుకుంటాము బేబీ తన వెయిట్కి తగ్గట్టు ఉందా లేదా చూసుకుంటాము దాంతోపాటు కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం అన్నమాట బ్లడ్ టెస్ట్తో పాటు అల్ట్రాసౌండ్ అనేది ఒకటి చేస్తాం బ్లడ్ టెస్ట్లో ఏముంటుందంటే ఇందాక నేను చెప్పినట్టు న్యూట్రియంట్స్ పోయాయి అని ఎలక్ట్రోలైట్స్ పోయాయి అవి తక్కువగా ఉన్నాయి అని చూపిస్తుంది అన్నమాట దాంతోపాటు ఏం చూపిస్తుంది అంటే అల్ట్రాసౌండ్ అంటే పొట్ట స్కాన్ నార్మల్గా మనం అల్ట్రాసౌండ్ చేయించుకుంటాం కదా అలా అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు ఈ పైలోరిక్ స్టీనోసిస్ అంటే అన్నవాయువు మూసుకుపోయిందని తెలుస్తుంది మాట ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ పిల్లల్లో తెలియకపోతే ఇంకో టెస్ట్ చేస్తాం అప్పర్ జిఐ ఎండోస్కోపీ కానీ అప్పర్ జిఐ కాంట్రాస్ట్ స్టడీ కానీ చేస్తాం అన్నమాట దాంట్లో అది కన్ఫర్మేషన్ అయిపోతుంది సో ఇప్పుడు కన్ఫర్మేషన్ అయిపోయింది కన్ఫర్మేషన్ ఇది పైలోరిక్ స్టీనోసిస్ అని అనుకుందాం తర్వాత ఏం చేయాలి దానికి ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ సర్జికల్ మేనేజ్మెంట్ మోస్ట్ ఒక్కొక్కసారి మెడికల్ మేనేజ్మెంట్ కేవలం బిఫోర్ త్రీ వీక్స్ అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది అన్నమాట కొంచెం పెద్ద పిల్లలకి ఆల్మోస్ట్ ఎక్కువ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ ఉపయోగపడదు సో సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి సో సర్జికల్ మేనేజ్మెంట్ ఏంటంటే ర్యామ్స్టెడ్ పైలరో మయోటమీ అంటారన్నమాట దాని దాంట్లో ఏంటంటే కొంచెం అలా అక్కడ గడ్డలాగా మనం ఇలా మూసుకుపోతుంది కదా దాన్ని ఓపెన్ చేస్తారు కట్ చేసి కొంచెం ఓపెన్ చేస్తారు అన్నమాట సో అది పైలరో సో సర్జికల్ ఆప్షన్ కూడా అయిపోయింది సో జరిగి అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సక్సెస్ ఉంది ఈ పల్లెరో ఇంకా గుడ్ ఏంటంటే మన పోస్ట్ ఆప్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆప్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ త్రీ అవర్స్లోనే పిల్లలకి కొంచెం కొంచెంగా ఫీడ్ స్టార్ట్ చేయొచ్చు సో ఒకరోజు కొంచెం త్రీ అవర్స్లో ఫీడ్ స్టార్ట్ చేసి స్లో స్లోగా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు రోజు తాగేంత అన్నమాట ఈ సర్జరీకి చాలా మంచి ప్రోగ్నెసెస్ ఉంది మన మదర్స్ కొంతమంది చెప్తారు వామిట్ పర్లేదు కదా చిన్న చిన్న పిల్లలు బాగానే చేసుకుంటారు ఇబ్బంది ఏం లేదు అని నిజంగానే కొంతమంది పిల్లలు వామిటింగ్ చేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి కొన్ని కొన్ని ఫీడ్స్ చేసుకుంటారు కానీ మదర్స్ ఎప్పుడు అలర్ట్ అవ్వాలి అంటే మనం ఇచ్చి ట్వెల్వ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఫీడ్స్ ఇస్తున్నాం అనుకోండి ఆ ప్రతి టు ఎయిట్వెల్వ్ ఫీడ్స్ వాళ్ళు వామిట్ చేసుకుంటున్నారు ఈగర్గా ఉంది తాగడానికి కానీ వామిట్ చేసుకుంటున్నారు అది కూడా వామిటింగ్ కూడా దూరంగా పడుతుంది ఇప్పుడు నార్మల్గా మనం వామిట్ చేసుకున్నాం అనుకో సైడ్ నుంచి వాటి నుంచి వచ్చేస్తుంది కానీ వాళ్ళు చేసుకునేది వామిట్ దూరంగా పడుతుంది కొంచెం అరిగినది కర్డి కర్డీ లాగా ఉంది వామిటింగ్ ప్లస్ వాళ్ళు నార్మల్లీ ఇప్పుడు త్రీ కేజెస్ పుట్టినప్పుడు త్రీ కేజెస్ ఉన్నాడు వన్ మంత్ తర్వాత కూడా త్రీ కేజెస్ ఏ ఉన్నాడు పెరగట్లేదు అన్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకురావాలి డాక్టర్తో కన్సల్ట్ చేయాలి సో కన్క్ దాన్ని మనం కన్ఫర్మేషన్ అనేది బేబీని అంతా చూసి తను ఇంకేమన్నా సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం ఎందుకు ఉంటే బికాస్ ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ తొందరగా ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా మనం ప్రోగ్నోసిస్ అనేది మంచిగా ఉంటుంది డిలే అయ్యే కొద్దీ పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి ప్రోగ్నోసిస్ కూడా మంచిగా ఉండదన్నమాట